భారతీయ జనతా పార్టీ పెద్దలు జనసేనాని పవన్ కళ్యాణ్కి భారీ షాక్ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిన తరువాత టీడీపీతో పాటుగా జనసేన ఎంపీలకు కూడా కేంద్ర మంత్రివర్గంలో అవకాశం దక్కే పరిస్థితులు ఉన్నాయి అంటూ కొన్ని వార్తలు వచ్చినటువంటి నేపథ్యంలో జనసేనానికి భారతీయ జనతా పార్టీ పెద్దలైతే షాక్ అయితే ఇచ్చారు. జనసేనకి ఒక్క మంత్రి అవకాశం కూడా లేకపోవడంతో ఇది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో ఈ అంశం మీద చర్చించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు నిమ్మగడ్డ సీతారత్న కుమారి గారు. మేడంతో మాట్లాడుతూ, మేడం నమస్తే. మేడం నమస్తే అమ్మా. ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించింది, టీడీపీతో పాటుగా జనసేనకు కూడా కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ నాయకులు విశ్లేషణలు అందించారు. అయితే టీడీపీలో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు రాబోతున్నాయి, జనసేనకు మాత్రం ఒక్క మంత్రి పదవి కూడా దక్కే అవకాశం లేదు అంటూ కొన్ని వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఒక లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఆ లిస్టులో కూడా జనసేనకు సంబంధించిన ఎంపీ అభ్యర్థులకు మాత్రం కేంద్ర మంత్రి వర్గంలో చోటు అయితే దక్కలేదు. ఏంటి నిజంగా ప్రధాని మోదీ అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు జనసేనని పవన్ కళ్యాణ్కి షాక్ ఇచ్చారా అంటే ఏం చెప్తారు? అస్సలు షాక్ ఇవ్వలేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి సత్సంబంధాలు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారు అంటే విపరీతమైన అభిమానం, గౌరవం, లాట్ ఆఫ్ రెస్పెక్ట్, రెసిప్రోకల్. మోడీ గారికి కూడా పవన్ అంటే అంతే అభిమానం ఉంది. గుడ్ లుక్స్లో పవన్, మోడీ గారు గుడ్ లుక్స్లో ఉన్నారు. సో వాళ్ళు పదవులు రాకపోవడానికి రకరకాల కారణాలు ఉండొచ్చు. మీరు ఇక్కడ చూస్తే తెలుగుదేశం పార్టీకి 16 మంది ఎంపీలు ఉంటే ఎన్ని మంత్రి పదవులు వచ్చినాయి? ఒకే ఒక్కటి కేబినెట్, రెండోది కేంద్ర సహాయ మంత్రి. అంటే 16 సీట్లు ఉన్న టీడీపీకి ఒక కేబినెటే, ఇంకోటి సహాయం. అటువంటి కేసులో ఓన్లీ 2 ఎంపీలు ఉన్న జనసేనకి ఎక్స్పెక్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే రిలేషన్స్, గుడ్ రిలేషన్స్ ఉన్నాయి, సత్సంబంధాలు ఉన్నాయి. మంత్రి పదవి జనసేనకి ఇవ్వనంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారి వాల్యూ అక్కడ ఏమీ తగ్గలేదు, తగ్గదు కూడా. ఎందుకనంటే మొత్తం కూటమిలో కీలక పాత్ర వహించింది పవన్ కళ్యాణ్ గారు. ఎగ్జాక్ట్లీ. అంటే ఆంధ్రప్రదేశ్లో అసలు ఎన్డీఏ కూటమి 21 ఎంపీ స్థానాలు కైవసం చేసుకోవడానికి కారణమే పవన్ కళ్యాణ్ గారని అని మోదీ గారు అలాగే భారతీయ జనతా పార్టీ పెద్దలు భావించారని. అంటే జనసేనకు సంబంధించినటువంటి ఓట్ షేర్ అన్ని పార్టీలకు వెళ్ళింది కాబట్టే, అందరూ సమన్వయంగా పనిచేశారు కాబట్టే ఆంధ్రప్రదేశ్లో 21 ఎంపీ స్థానాలు రాగలిగాయి. దానికి ముఖ్య కారణం జనసేనని పవన్ కళ్యాణ్ అని కొంతమంది భావించి వారికి ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది, మా మంత్రివర్గంలో చోటు దక్కడం కానీ అలాంటివి ఏం చూడలేదు. అంటే ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మంత్రివర్గంలో చోటు దక్కుందని కొన్ని వార్తలు అయితే బయటకు వచ్చాయి. రామ్మోహన్ నాయుడు గారికి కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కిందని, పెమ్మసాని చంద్రశేఖర్ గారికి కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కిందని, అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి నరసాపురం ఎంపీగా గెలిచినటువంటి వర్మ గారికి ఆయనకు కూడా కేంద్ర సహాయ మంత్రిగా అవకాశం దక్కింది అంటూ రకరకాలుగా వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. కానీ జనసేన నుంచి ఎవరికి కేంద్ర సహాయ మంత్రి కూడా అవకాశం దక్కలేదనేది చెప్తున్నా. జనసేన వల్లనే 21 సీట్లు, ఇది 3 పార్టీలు సమన్వయంతో పనిచేశారు కాబట్టి 21 సీట్లు వచ్చినాయి. ఇక్కడ జనసేన ఓటు బ్యాంకింగ్ బీజేపీకి టీడీపీకి వెళ్ళిందని మీరు చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం జనసేన క్యాండిడేట్స్ నిలబడిన చోట టీడీపీ ఓటు బ్యాంకింగ్ బీజేపీ ఓటు బ్యాంకింగ్, 3 పార్టీలు సమన్వయంగా పనిచేశాయి కాబట్టే అంత పెద్ద సక్సెస్ రాగలిగింది, 21 స్థానాలను ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి కైవసం చేసుకోవచ్చు. జనసేనకి కన్వర్ట్ అయింది. సో జనసేన ఓటు మిగిలిన 2 పార్టీలకి ఏ విధంగా వెళ్ళిందో, మిగిలిన 2 పార్టీల ఓటు బ్యాంకింగ్ కూడా జనసేనకి వెళ్ళింది. మీరన్నట్టు ఇది సమిష్టి కృషి, సమిష్టి విజయం, ఏ ఒక్కరి సొంతం కాదు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ప్రధానమైన పాత్ర పోషించడం, కూటమిని ఒక కలపడంలో ప్రధాన పాత్ర పోషించారనేది ఆ క్రెడిట్ డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి వెళ్తుంది, అందులో డౌటే లేదు. నేను ఇక్కడ అంటున్నా 5 సీట్ల కన్నా తక్కువ ఉన్న మిగిలిన ఏ ఎలియన్స్లో ఉన్న వాళ్ళకి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు ఎక్కడా కూడా. దట్ డజంట్ మీన్ దట్
నేను జనసేనకి ఏదో అన్యాయం జరిగింది, జనసేనకి మోడీ గారు షాక్ ఇచ్చారు అనడం కరెక్ట్ కాదు. ఎందుకంటే దే హ్యావ్ వెరీ గుడ్ రిలేషన్స్ బిట్వీన్ జనసేన అండ్ భారతీయ జనతా పార్టీ, ఎస్పెషల్లీ టాప్ లీడర్షిప్ లో కూడా. అసలు కేంద్ర మంత్రి వర్గంలో జనసేన వెరీ గుడ్ రిలేషన్స్ ఉన్నాయి వాళ్ళిద్దరికి అక్కడ. అయితే భవిష్యత్తులో ఏమన్నా ఎక్స్పాండ్ చేస్తే కనుక మినిస్టర్స్ దాన్ని ఎక్స్పాండ్ చేస్తే కనుక అవకాశము ఉండొచ్చు ఉండకపోవచ్చు, దట్ డిపెండ్స్ అగైన్. ఒకటి అసలు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారిని అడిగారా, మోడీ గారికి లిస్ట్లో ఇద్దరు ఎంపీలు ఒకళ్ళ పేరు ఏమన్నా సజెస్ట్ చేశారా, ఎవరికీ తెలీదు. అసలు పవన్ కళ్యాణ్ గారే సజెస్ట్ చేయలేదనుకోండి, అసలు ఇంకా అక్కడ గ్యాప్ లేదు, రెండు ఇద్దరు లీడర్స్ మధ్య గ్యాప్ లేదు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు వెరీ వెల్ మెచ్యూర్డ్, ఇప్పుడు పరిస్థితులను బట్టి చూస్తే అక్కడ ముందే పెద్ద పెద్ద నెంబర్ ఉన్న వాళ్ళకే ఒకటి అరా ఇస్తున్న సందర్భం. మనకున్న ఇద్దరిని అడగడం మోడీ గారిని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు అని పవన్ కళ్యాణ్ గారు భావించి ఉండొచ్చు. ఎందుకంటే అంత మెచ్యూరిటీ ఉంది పవన్ కళ్యాణ్ గారికి, ఈజ్ అ వండర్ఫుల్ పర్సన్. ఎందుకనంటే డెఫినెట్గా ఎందుకు ఇబ్బంది పెట్టాలి, అవకాశం వస్తే తప్పకుండా ఇస్తారనే ఒక నమ్మకం కూడా పవన్ కళ్యాణ్ గారికి మోడీ మీద ఉండుండొచ్చు. అది ఒకటే కాదండి, చాలా పోస్టులు ఇంకా నామినేటెడ్ కానీ పెద్ద పెద్ద పోస్టులు, ఏది క్యాబినెట్ ర్యాంక్కి ఈక్వల్గా ఉండే పోస్టులు కూడా చాలా ఉంటాయి. సో వాటిల్లో ఎక్కడైనా కూడా జనసేన ఎంపీల్ని అకామిడేట్ చేయడానికి అవకాశం ఉంది. సో మనము డెఫినెట్గా ఇది షాక్ అయితే కాదు, దే హ్యావ్ వెరీ గుడ్ అండర్స్టాండింగ్, వెరీ గుడ్ ర్యాపో. సో జనసేనకు అన్యాయం చేయడం అనేది జరగని పని, ఇంపాసిబుల్. రాష్ట్రంలోనూ జరగదు, కేంద్రంలోనూ జరగదు, జరగడానికి అవకాశం కూడా లేదు. అంటే జనసేనని పవన్ కళ్యాణ్ గారి ఆశించి ఉండరంటారు? అదే అంటున్నా నేను, ఇప్పుడున్న ఆయనకి మోడీ గారు అంటే విపరీతమైనటువంటి రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్ గారికి. 16 సీట్లు ఉన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక్క కేంద్ర క్యాబినెట్ ఇచ్చి ఇంకోటి సహాయ మంత్రి, అటువంటప్పుడు ఇద్దరున్న నేను అడగడం ఎంతవరకు కరెక్ట్ అని కూడా అనుకుని ఉండొచ్చు, తెలియదు మనకి. దిస్ ఈజ్ ఓన్లీ అజంప్షన్. కరెక్ట్ కాదేమో, మనం మోడీ గారిని ఇబ్బంది పెడుతున్నామేమో, అవకాశం ఉంటే మోడీ గారు పిలిచిస్తారు అనే కాన్ఫిడెన్స్ పవన్ కళ్యాణ్ గారికి ఉండొచ్చు. ఒకవేళ అక్కడ ఆపర్చునిటీ ఉందనుకోండి, పవన్ని పిలిచి నీ వైపున ఎవరినన్నా రికమెండ్ చేస్తావా అనే అంత అండర్స్టాండింగ్ వాళ్ళిద్దరి మధ్య ఉండి ఉండొచ్చు, వాళ్ళిద్దరు పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి మధ్య. సో అందుకని ఏంటంటే ఆయన ఇప్పుడు అలాట్ అకామిడేట్ చేయలేకపోయినా భవిష్యత్తులో న్యాయం జరుగుతుందని మాత్రం పవన్ కళ్యాణ్ గారికి డెఫినెట్గా డౌటే లేదు. ఎందుకంటే ఆయన పోషించినటువంటి కీలక పాత్ర, చాలా గొప్ప పాత్రని పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ పోషించింది. సో ఎక్కడా కూడా ఆయన్ని తగ్గించడానికి లేదు, తగ్గించే ఆలోచనలు కూడా మోడీ గారికి ఉంటాయని నేనైతే అనుకోవడం లేదు. డెఫినెట్గా వాళ్ళు కలిసే ముందుకెళ్తారు. మోడీ గారు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా కూడా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు రెస్పెక్ట్ చేస్తారు వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని, ఎక్కడ అపోజ్ చేసేది లేదు. ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా, మన లోకేష్ గారు కూడా అంటున్నారు, మేము ఎక్కడా కూడా మినిస్టీరియల్ దాని గురించి మేము ఎక్కడ ఫోర్స్ చేయడం లేదు, మాకు రాష్ట్రం అభివృద్ధి చెందడానికి స్టేట్ రిసోర్స్ కన్సర్న్స్ మాత్రమే మాకున్నాయి, మా స్టేట్ గురించి కన్సర్న్స్ మాకున్నాయి, ఫండింగ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ బికాస్ యునో ఆంధ్రప్రదేశ్ ఇప్పుడున్న సిచ్యుయేషన్లో ఫండ్స్ ఆర్ మోర్ రిక్వైర్డ్ టు కంప్లీట్ పోలవరం ప్రాజెక్ట్, టు బిల్డ్ అమరావతి క్యాపిటల్, యునో స్పెషల్ స్టేటస్ దీని మీద ఉంది, మినిస్టీరియల్ మీద కాదు. సో వీఆర్ నాట్ ట్రబులింగ్ సెంట్రల్ గవర్నమెంట్, వీ వాంట్ సపోర్ట్, వీ వాంట్ టు డెవలప్ ఆంధ్రప్రదేశ్, ఫర్ దట్ మోడీ సపోర్ట్ ఈస్ రిక్వైర్డ్. అది అలాగే మాట్లాడారు నిన్న మొన్న లోకేష్ గారిని మాటల్లో చూస్తే కనుక, ఇంటర్వ్యూలు చూస్తే, నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూస్తే, వీ నీడ్ సపోర్ట్ ఫ్రమ్ సెంట్రల్, దట్ ఈస్ అవర్ కాన్సన్ట్రేషన్, స్టేట్ కన్సర్న్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారికి కూడా అలాగే ఉండొచ్చు, స్టేట్ కన్సర్న్స్ మోర్ ఇంపార్టెంట్ దాన్ గెటింగ్ పొజిషన్ ఫ్రమ్ ద సెంట్రల్. సెంట్రల్లో మంత్రి పదవులు తీసుకోవడం కన్నా రాష్ట్ర అభివృద్ధి మీద ఎక్కువ, ఇంకొకటి అడుగుదాం ఇక్కడ రాష్ట్ర అభివృద్ధి కోసం, ఇది ఒకటి, ఇంకొకటి మాకు అడిషనల్గా ఫండ్ ఇవ్వండి, బడ్జెట్లో ఎక్కువ పెట్టండి, ఇటువంటి మాటలు పవన్ కళ్యాణ్ గారి నుంచి వెళ్ళచ్చు. పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు ముఖ్యం, రాష్ట్రం నష్టపోకూడదు, అందుకే చంద్రబాబు నాయుడు గారితో కలుస్తున్నాను, అనుభవం ఉన్న నాయకుడు కావాలి.